ప్రైజ్ ద లార్డ్. జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ప్రేమతో మిమ్మను పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క మాటలు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19 నుండి 21 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ జ్ఞానము ఈ విధంగా పలుకుతూ ఉంది. మేలిమి బంగారం కంటేనో అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది. మేలిమి బంగారం కంటేనో అపరంజి కంటే కూడా నా వలన కలుగు ఫలము అంటే జ్ఞానం వలన వచ్చే ఫలము చాలా మంచిదంట. ప్రశస్తమైన వెండి కంటే జ్ఞానం వలన కలుగు వచ్చుబడి దొడ్డది. వెండి కంటే కూడా జ్ఞానం వలన వచ్చే రాబడి చాలా గొప్పదంట. ఎందుకు అంటే జ్ఞానము నీతి మార్గం యందును న్యాయ మార్గం యందును నడుచుకుంటూ ఉంది. జ్ఞానము ఎప్పుడైతే మనం నిజానికి జ్ఞానం కలిగి ఉన్నామో ఆ జ్ఞానమే మనల్ని ఏం చేస్తుంది, మనం ఏ మార్గంలో నడుస్తే మంచిదో ఆ మార్గాన్ని అనుసరించి నడిచేటట్టుగా జ్ఞానం నడిపిస్తూ ఉంటుంది కదా. నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది, జ్ఞాన మార్గంలోను కూడా జ్ఞానము నడిపిస్తూ ఉంటుంది. అంతేకాదంట, ఎవరైతే జ్ఞానాన్ని ప్రేమిస్తారో జ్ఞానము వారిని ఆస్తికర్తలుగా చేస్తుందంట, వారి నిధులను నింపుతుందంట. అంటే మనం ఆస్తి సంపాదించాలి అంటే మనకి జ్ఞానం ఉండాలి. మనం ఏదైనా ఒక పనిలో మనం నిపుణత కలిగిన వారిగా ఉండాలన్నా, ఏదైనా ఒక పనిలో మనం సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా కానీ జ్ఞానం కలిగి ఉండాలి. ఆ జ్ఞానమే మనల్ని మంచి దారిలో నడిపిస్తూ ఉంటుంది, మంచి రాబడి ఇస్తూ ఉంటుంది. ఆ జ్ఞానంని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తుందంట, వాళ్ళ నిధులన్నీ కూడా నింపుతుందంట. జ్ఞానాన్ని మనము ప్రేమించాలి. జ్ఞానాన్ని ప్రేమించడం వలన మనం ఆస్తికర్తలుగా ఉండగలం. జ్ఞానాన్ని ప్రేమించడం వలన మన నిధులన్నీ కూడా నింపబడతాయి. అంటే జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. జ్ఞానాన్ని మనం మొట్టమొదట మనం సంపాదించుకుంటే వేటిని పొందుకోవాలో వాటిని పొందుకునేటట్టు చేస్తుంది. వేటి వలన నష్టాలు కలుగుతాయో ఆ నష్టాల వైపు వెళ్ళనీయకుండా నీతి న్యాయాలను అనుసరించి నడిచేటట్టుగా మంచి మార్గంలో జ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది. అంచేత జ్ఞానము ప్రతి వ్యక్తికి అవసరమైనది, ప్రతి వ్యక్తికి అత్యవసరమైనది. జ్ఞానాన్ని ప్రేమిద్దాం. జ్ఞానాన్ని ప్రేమించి మనం ఖాళీ పాత్రలు అనేవి లేకుండా నిండారులుగా ప్రతి విషయంలో కూడా ఖాళీ అనేది లేకుండా నిండుగా నిండారులుగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. సో అట్టి గొప్ప భాగ్యము ఎలా వస్తుంది మనకి అంటే జ్ఞానాన్ని ప్రేమించుట ద్వారా. జ్ఞానాన్ని ప్రేమించుట ద్వారా మనము ఆస్తికర్తలుగా నిధులను నింపుకునే వారిగా ఉండగలం. సో మన యొక్క ఖాళీ హృదయాలు కూడా మన ఖాళీ మనస్సులు కూడా జ్ఞానముతో నింపబడుతూ ఉంటే ఏ విధంగా మనము అన్ని విషయాలలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలమో ఆ విధంగా నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకుందాం. జ్ఞానమయున్న యేసును కలిగిన వారిగా ఉందాం. జ్ఞానమయున్న యేసును మనం సంపాదించుకున్నప్పుడు, మనం జ్ఞానమయున్న యేసును మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు సర్వ సంపదలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరము కూడా జ్ఞానమయున్న యేసును కలిగిన వారిగా ఉండి ప్రతి విషయంలో కూడా మంచి ధననిధులుగా, లేదంటే మన నిధులన్నీ నింపబడిన వారిగా ఉండునట్లుగా దేవుని యొక్క కృప మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. సకలాశీర్వాదములకు కారణభూతుడా యెహోవానికి స్తోత్రాలు.
నాయనా బంగారము కంటే అపరంజి కంటే మేలిమి బంగారము కంటే నన్న జ్ఞానము సంపాదించుట ఎంతో గొప్పది. నా దేవా, అట్టి జ్ఞానమును మేము సంపాదించుకున్నట్లుగా నీ కృపను మాకు దయచేయండి. జ్ఞానము వలన వచ్చే వచ్చుబడి గొప్పది ప్రభువ. నాయన జ్ఞానం వలన ప్రభువ, నాయన మేము జ్ఞానాన్ని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా ఉంటాం, జ్ఞానాన్ని ప్రేమిస్తే మా నిధులు నింపబడతాయని, జ్ఞానాన్ని ప్రభువ మేము ప్రేమిస్తే మేము ఏ మార్గంలో నడవాలో జ్ఞానమే మాకు తెలియచేస్తుంది. జ్ఞానమై ఉన్న మీరు మా హృదయంలోనికి రండి ప్రభువ. జ్ఞానమై ఉన్న మిమ్మును మేము ప్రభువ మా హృదయంలో నింపుకున్నప్పుడు నా దేవ, మా జీవితం ఎంతో అద్భుతమైన రీతిలో నడుస్తూ ఉంటుంది. అటు విధంగా జ్ఞానమైన మీరు మాలోనికి రండి. మిమ్మును ప్రేమించినట్లుగా ప్రతి ఒక్కరికి తండ్రి, నాయనా వెండి బంగారాల కంటే ఎక్కువగా మిమ్మును ప్రేమించినట్లు మీ కృపను మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ప్రభు అర్పించుకుంటూ, నాయన ఈరోజు హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలకును ప్రభు జ్ఞానముతో వారు నింపబడుటకు నీ కృపనైంది దేవా. అదే విధంగా తండ్రి, ఎవరి కష్టాల్లో దుఃఖాల్లో వేదనలో కన్నీటితో ప్రభు నాయన భరించరాని నాయన బాధలను అనుభవిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానముతో వారిని నింపి నాయన వారు ఏ కొదువులు ఉన్నాయో కొదువులన్నిటినీ జ్ఞానం వలన వారు కొదువులు తీర్చబడుటకు నీ కృపతో నింపుమని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.